కాంగ్రెస్ నేతలు గొడవలకు దూరంగా ఉంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, ఆరోపణలు చేసుకోవడంలో ముందుండేవారు. వీరిని సమన్వయం చేయడానికి అధిష్టానం కొత్త ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రేను నియమించింది. ఠాక్రే వచ్చిన తర్వాత వరుస సమావేశాలు పెట్టి నేతలను ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఓవైపు ఠాక్రే కౌన్సిలింగ్, మరోవైపు ముందస్తు ఎన్నికలనే ప్రచారం జోరందుకోవడంతో హస్తం నేతలు అలర్ట్ అయ్యారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. సొంత నియోజకవర్గాల్లో బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు. గాంధీభవన్, హైదరాబాద్కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే చాలా మంది నేతలు సొంత సెగ్మెంట్లో ఎక్కువ టైం గడుపుతున్నారు. లోకల్ లీడర్లు, అనుచరులు పబ్లిక్ కు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని టికెట్ ఆశించే నాయకుల వరకు అందరూ అదే పనిలో ఉన్నారు. రేవంత్ రీసెంట్ గా 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. లోకల్ లీడర్లు క్యాడర్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క కూడా నెలలో 20 నుంచి 25 రోజుల పాటు మదిరలోనే ఉంటున్నారు. సీనియర్ నేత జానారెడ్డి ఈ మధ్య 15 రోజుల పాటు తన అసెంబ్లీ సెగ్మెంట్ నాగార్జునసాగర్ లోనే గడిపారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా భువనగిరి ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అనుచరులు, కార్యకర్తల ఇళ్లలో ఎలాంటి కార్యక్రమాలైనా హాజరవుతున్నారు. ఎంపీ ఉత్తమ్, మాజీ ఎమ్మెల్యే పద్మావతి కూడా కోదాడ, హుజూర్ నగర్ సెగ్మెంట్లకు ఎక్కువగా టైం కేటాయిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనం పేరుతో క్యాడర్ ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కాంట్రవర్సీ కామెంట్స్ కు దూరంగా ఉంటూ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇక ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు మంతని, పొదెం వీరయ్య భద్రాచలం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో అనుచరులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. ఎమ్మెల్యే సీతక్క ములుగు సెగ్మెంట్ కు ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు. మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డిలు కూడా తమ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్కువ టైం ఇస్తున్నారు. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేసినప్పటి నుంచి షబ్బీర్ అలీ కామారెడ్డిలోనే ఎక్కువగా ఉంటున్నారు. మాజీ కేంద్ర మంత్రులైన రేణుకా చౌదరి, బలరాం నాయక్లు వారి జిల్లాలకే పరిమితమవుతున్నారు. ఖమ్మం టౌన్ లో రీసెంట్ గా కొత్త ఆఫీస్ ను ఓపెన్ చేశారు రేణుకా చౌదరి. ఇక మహబూబాబాద్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్. గొడవలను పక్కన పెట్టి తమ సొంత సెగ్మెంట్లపై సీరియస్ గా ఫోకస్ పెడుతున్నారు హస్తం నేతలు. అనుచరులు, కార్యకర్తల ఇండ్లలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా, సమస్యలు ఉన్నా మేమున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.